జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బేసిక్ గా ఉందండి ఎందుకంటే ఎక్కువగా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలన్నీ కూడా నేరుగా తల్లుల ఖాతాలో జమ అయ్యే విధంగా అమ్మఒడి గాని వైఎస్ఆర్ చేయూత గాని జగనన్న విద్యా కానుక గాని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు అనుకుంటున్నాం ఆయన పరిపాలన చాలా బాగుంది నిన్న కొత్తగా 136 बीसी संघाल की तरफ याब आर कॉर्पोरेशन चेयरमैन वेयर जरिंदम्मा अंत दीन बटी జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన बीसील की अंत न्याय చేకూర్చిందని मन अंदर सारी हर्ष व्यक्तम चेयर एंकं ना देशव्याप्त జగన్మోహన్ రెడ్డి की పాలాభిషేక చేయడం జరిగింది టీడీపీ హయాంలో ఎన్నడో లేని విధంగా ఈ రోజు 56 కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకి తగిన వేతనాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం చాలా హర్షనీయమైనది బీసీ కార్పొరేషన్ ద్వారామా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఏడు డైరెక్టర్లు ఉంటారు ఒక్కొక్క కార్పొరేషన్కి దీని ద్వారా వెనకబడిన తరగతుల వారికి ప్రోత్సాహ వేతనంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ గాని ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించడం ఒక ప్రోత్సాహ వేతనంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది మా ఈ రోజు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందమ్మా టీడీపీ ఉన్నప్పుడు రాజ్యాధికారం ఓసీల చేతిలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తుంటే బీసీల్ని వెన్నుముక జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా బీసీలకు బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుముక ఉన్నారు అందుకనే వారికి తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుంది అంతేగాని రాజ్యాధికారం అన్ని బీసీలకు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదన్నమాట ఈ రోజు చూసామమ్మా ఎంత మంది ఎస్టీలకు ఇచ్చాడు ఎంత మందికి ఎస్సీలకు ఇచ్చాడు ఎంత మంది ఎస్టీలకు ఇచ్చాడు ఎమ్మెల్యేలు మనం ఒకసారి బేరు చేసుకుంటే 50% లేడీస్ రిజర్వేషన్లో కూడా మనం ఎంత మంది వెనకబడిన తరగతుల వారు ఉన్నారో మీకు అర్థమవుతుంది రేపు మన గవర్నమెంట్లో 151 సీట్లు వచ్చినప్పుడు దాంట్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలమ్మా ఏ కులం వెనకబడి ఉంది ఏ కులం ముందు ఉందని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బెస్ట్గా ఉందని మీరు చూస్తున్నారు ఈ పథకాల ద్వారా కానీ ఈ నిర్ణయం అనుకుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కూడా చాలా బేసిక్గా ఉందండి కంపల్సరీగా అండి అంటే ఒకటండి మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోయి ఉంటే కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా మన వార్డులు మనం అన్ని శుభ్రం చేసుకోవడం జరిగేది ఈరోజు టీడీపీ కుట్ర పూర్తిగా ఆహ్వరించి దాని మీద కేసులు వేయడం ఎలక్షన్లు కూడా వెనక్కి వెళ్ళిపోవడం అయినా కానీ జగన్మోహన్ రెడ్డిగా ముందుగా వచ్చి డివిజన్ కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని ద్వారా చిల్లరమ్మల పనులు కూడా డివిజన్ అన్ని డివిజన్లో కానీ నేషనల్ హైవేలో కూడా రేపు పనులు ఈ నెల నుంచి కూడా పనులు బిగిన్ చేయడం జరుగుతూ ఉంది పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి 45 సంవత్సరాలు దాటిన మహిళలకి 1800 ఇవ్వటం అమ్మఒడి పథకాలు చాలా బాగున్నాయి నాకు తెలిసి 30 సంవత్సరాల్లో ఇలాంటి పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు ఆయన పాలన చాలా అద్భుతం అప్పులు ఊపులో కూరుకుపోయిన ఏపీని ఇంకా ఆయన అనేక నవరత్నాల్లో అమలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు మాకు ఆయన ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి మా నా దృష్టిలో ఆయనే నంబర్ 1 బెస్ట్ సీఎం టీడీపీ వాళ్ళకి పనే ఉందమ్మా అందుకనే ఆయన అక్కడ కూర్చున్నాడు ఈయన ఎక్కడో కూర్చున్నాడు ఇప్పుడు బీసీ చైర్మన్ పదవులు 56 పదవులు ఇచ్చారు కదా ఇంకా అలా విమర్శిస్తే దానికి అర్థం పడుతూ ఉంది అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళి అన్ని చేసే ప్రతిపక్షం అనేది దండగైన ప్రతిపక్షం అది దానివల్ల ఏమి లేదు బీసీల వారికి న్యాయం ఎప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ నాన్నగారు గారి నుంచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బీసీలు ఎస్టీలు పక్షమే నమ్మారు ఆ లయంలో మా బీసీలకి న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం అనేది ఎప్పుడు జరగదు ఈ వర్గాల వారికంటే ఇప్పుడు వరకు నాకు చాలా వరకు అందరికీ న్యాయమే జరుగుతుందమ్మా మహిళల్లో పూర్తిగా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది స్కూళ్ళు కానీ స్కూళ్ళు ఇవాళ స్కూల్లో పెట్టిన భోజనాలు కానీ పిల్లలకి అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అంతా బాగానే ఉందమ్మా అమ్మా ఇప్పుడు ఓసీలే కదమ్మా ఏపీని శాసించేది ఇక బీసీలకి ఓసీలకి ఇస్తే ఇంక అక్కడ ఇదే ఉందమ్మా ఎస్టీలకి బీసీలకి ఇచ్చి ఓసీలకు కూడా ఇస్తే ఇంకా దానికి లెక్కలేదు కదా వాళ్లే కదా ఇప్పుడు నిర్ణయించే రాజ్యాన్ని దానికి సమాధానం లేదు అన్ని కులాల మీద ఫోకస్ పెట్టారమ్మా ఒక బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల మీద పెట్టారు ఓసీలు కూడా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓసీలు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు
నలభైదు ఏళ్ళు దాటితే 1900 తీసుకునే ఉన్నారు. ఓసీలో కూడా అమ్మఒడి పథకం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓసీలో కూడా పొలం ఉంటే వాళ్ళకు పంట డబ్బులు 5000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా ఇక్కడ అన్యాయం జరగట్లేదు. అందరికి న్యాయమే జరుగుతుంది. మంచే జరుగుతుందండి. ఎప్పుడు ఏ పాలనలో జరగలేదు అట్లాగా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడు పెద్దపీట వేశాడు ఆయన. ఓసీ కార్పెస్ కూడా పెట్టారు కదండి. ఓసీలకు కూడా డబ్బులు వేశారుగా. ఓసీలకు కూడా 15000 వేశారండి. కాప్ కార్పెస్ ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు కదండి. అన్ని కులాలు వేస్తేనే నెగ్గానని. అన్ని కులాలు పనిచేసినాను. అందరినీ సమానంగా చూస్తాడు. శుభ్రంగా ఉందండి. ఏం ప్రాబ్లం ఉంది? ఇసుక లేదు అన్నారు. ఇసుక ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా అయింది. ఈరోజు ఆన్లైన్ వల్ల ప్రభుత్వానికి డబ్బు వస్తుంది. ప్రభుత్వానికి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి తెలియని తెలియని వాళ్ళు కూర్చొని నెలలో కూర్చొని షాపుల్లో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకి ఏమీ తెలియదు. ఇసుక గురించి ఒకప్పుడు ఇసుక 5 వేలు పెడితే దారి వచ్చేది మాఫియా. ఈరోజు నేను స్థాపించినే మాఫియా. ఈరోజు ప్రభుత్వంలో ఆన్లైన్ వల్ల ప్రభుత్వానికి సొమ్ము వస్తుంది. ఏ ప్రాబ్లం లేదు. ఎవరండి ఈరోజు స్కూల్లో వచ్చే ఏ నాయకుడు ఉన్నాడు? స్కూల్లో వచ్చేవాడు ఏ నాయకుడు ఉన్నాడు? ఏ కార్పొరేట్ కార్పొరేట్ సీట్ రాపోయినా ప్రతి ఒక్క ప్రభుత్వం పోరానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ రాపోయినా గెలవకపోయినా తిరుగుతూ ట్రై చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం మీద ఒక కార్ మాజీ కార్పొరేట్ ఏరియా తిరిగారా? తిరగల. పోరాడుతున్న ట్రై చేస్తున్నారు. ఇసుక గురించి ప్రాబ్లం అండి. ఈరోజు తందుల్లో గిందుల్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం డ్రైన్ ప్రాబ్లం ఉంది. కొండ మీద ట్రై చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పోరాడుతున్నారు. ప్రభుత్వం పోరాడుతుంది. ప్రభుత్వంలో ఏ ప్రాబ్లం లేదు. ఇసుక వల్ల ప్రాబ్లం లేదు. ఆన్లైన్ వల్ల ప్రభుత్వం సొమ్ము వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. జగనన్న కానీ స్కూల్లో ఏం తక్కువ చేశాడండి? ఏ నాయకుడు అయినా సరే ఏం తక్కువ చేశాడైనా ఏది తక్కువ? ఎందుకు అవట్లే అందరికీ వస్తుంది. ఏ స్కూల్ రావట్లేదు. పాండి వెళ్తాం గవర్నమెంట్ స్కూల్కి. పేరు వెళ్తాం పాండి మొత్తం స్కూల్కి వెళ్తాం. వాళ్ళంటే కానీ రమ్మండి. ఏ నాయకుడినా నాయకుడు రమ్మండి. వెళ్దాం రమ్మండి. ప్రతిపక్షం అండి. వెళ్దాం. ఈరోజు మాచారం స్కూల్ ఉంది, కేటీఎం స్కూల్ ఉంది, జేటీఎం ఉంది, పట్టిశ్రమ స్కూల్ ఉంది. ఏ స్కూల్కి వెళ్దాం రమ్మండి. ఏ ఎవరికి అందట్లేదు? ఇస్తున్నారు కదండి. ఇస్తారు. ముందు ప్రైవేట్ స్కూల్ ఇస్తారు. ముందు గవర్నమెంట్ రావాలి కదా. లేనోడే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఉన్నాడు వెళ్ళరు కదా. ఇస్తే ముందు ఒక లైన్ ప్రాసెస్ రావాలి కదండి. ఓ ప్రాసెస్ లేకుండా స్టోన్ జరిగిపోతుంది ఏదైనా. అందరికీ అంతే. అందరం చెప్పలేదు అందుకు. ఏ నా ప్రతి ఒక్కరు అమ్మఒడి మా అమ్మాయి రవంది బస్ స్కూల్ ప్రతి ఒక్క మా అమ్మకి అందింది అమ్మఒడి. మరి ఏంటి ఉట్టు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్ కూడా ఇచ్చాడుగా నాయకుడు. ఎవరో ఏ ఎందుకు వెళ్ళదండి? ఇవ్వకపోతే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చి ప్రైవేట్ స్కూల్ ఆఫీస్ అవ్వడుగా ఉందండి. ఎక్కడో ఎక్కడో ఒక వాలంటీర్ తప్పు చేసిన ప్రతి వాలంటీర్ తప్పు చేయడండి. ఎక్కడో ఒక వాలంటీర్ పని టీ షాపుల్లో కూర్చొని టీ బిట్లు చూసి మాట్లాడేవాడు కాదు. ఏ షాప్ వర్కర్లు ఎవరి పని అడి తెలుసు, ఎవరి కష్టమో తెలుసు. ప్రభుత్వం పురతాడ తప్ప ఇంకోట్లేదండి. ఈ నాయకుడు అంటే అర్హత కోలేదండి ఎవరికి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. జగన్ వల్ల పడిపోలేదండి. కరోనా వల్ల ఇండియా మొత్తం 65% వృద్ధి రేటు పడిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి వల్ల పడిపోయి కరోనా వల్ల పడిపోయింది. ప్రతి ఒక్కరి కరోనా పడిపోయింది. మందు ఆపాడు. మందు ఎందుకు ఆపాడు? ఇచ్చిన విడి తాగారు మందు. ఈరోజు ఆయన ఆపడం వల్ల చాలా కంట్రోల్ అయింది. ఉన్నోడు తగ్గదు, లేనోడు తగ్గదు. మందు ఒకప్పుడు ఉన్నప్పుడు ఈరోజు ఇదే బాగున్నప్పుడు ఈరోజు మంది ఎంతమంది ఉండేవాళ్ళు? ఏం తప్పు చేశాడు? అంటే మందు తప్పితే ఇంకా తప్పు నాయకుడేనా? ఏమందట్లే పథకాలు? ఎవరు సోమరపోతు అయిపోయినా? నేను టాపర్కి వెళ్తాను. సోమరపోతున్న అయిపోయినా? నేను లాక్డౌన్లో కూడా పనిచేసాను. సోమరపోతున్న అయిపోయినా? పట్టించుకోమని ఇళ్ళకి వచ్చి ఇచ్చారు కదండి. ఇంకేమివ్వాలండి? అంటే ఇంకా మొత్తం ఇచ్చేయండి అండి. కూర్చోటి పెంచేయాలండి అండి నాయకుల్ని. ఇళ్ళలో సోమరపోతులు చేయాలండి. మీరందరూ సోమరపోతులు అవుతున్నారు తప్ప అంటే అన్ని ఇస్తే ఇంకా అప్పుడు సోమరపోతు ఇప్పుడు సోమరపోతు కాదు. పథకాలు ఇస్తే సోమరపోతు అన్నారు. పథకాలు ఇవ్వకపోతే పథకాలు ఇస్తేనే సోమరపోతుంది. మరి కరోనా మొత్తం పడితే ఇంకా ఎవరు పని పాటికి వెళ్ళగా? ఈ ప్రభుత్వంలో ఏ ప్రాబ్లం లేదండి. అడ్డమని తెలియనివాడు ప్రతి ఒక్కడు ఒక పని గురించి ఒక పని తెలియనివాడు కూడా టీ పెట్లు పెట్టుకున్నారు. టీవీలో ఫోన్లో అయినా మాట్లాడినప్పుడు ఎవరికి నిశ్చూతంగా తెలియదండి. ఎక్కడ చూస్తున్నా ఎవరు చూశారు? సరే రుజువు చూపించమని చెప్పొచ్చు కదా. అన్నారు అన్నోడు అన్న నాయకుడు వచ్చి రుజువు చూపించమని చెప్పండి. అన్న నాయకుడు ఎవరైనా చూసుకున్నారో ఆ నాయకుడు వచ్చి రుజువు ఇగో ఈ ప్రభుత్వం ఈ కార్పొరేటర్ ఈ వైసీపీ నాయకులు దెబ్బేశారు అని చూపించమని చెప్పండి. వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రెడ్డి బతుకున్నప్పుడు కియో సంస్థ స్థాపించిన వైఎస్ఆర్ రెడ్డి వచ్చినది ఆ లెక్కైతే. ఆ విషయం ఎవరు తెలీదు. చంద్రబాబు అండి కియో సంస్థని ఆ ప్రాసెస్ వచ్చింది వైఎస్ఆర్ రెడ్డి. ఎవరండి కామ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసేవాళ్ళు ఏ ప్రభుత్వం వాడుతూ ఉంటాయండి. ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టింది వైఎస్ఆర్ రెడ్డి. తర్వాత అన్ని చంద్ర ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేశారు. ఇప్పుడు రాజశేఖర వైఎస్ రాజశేఖర ప్రభుత్వం పాడతాండి. ఎవరు చేయండి? బిల్డింగ్ నేను కడతాను, నేను మధ్యలో వెళ్ళిపోయిన వద్దు నేను వాడడం కూడా చేపించుకుంటాడు. నీ నచ్చంపులు ఎంతండి? ప్రభుత్వం ప్రజలు నచ్చలే మార్చుకున్నారు. ఈ ప్రభుత్వం చూద్దాం అనుకున్నారు. ఇంకా సంవత్సరం వల్ల ప్రభుత్వం బయటపడి సంవత్సరం సీఎంగా ఎక్కాడు. కరోనా వచ్చింది ఆయన తప్పు కాదుగా. కరోనా వల్ల కారు లాస్ అయిపోయింది. ఆయన చేసింది ఏం కాదు కదా. ఇంట్లో కరోనా ఆయన చేసిన తప్పేం లేదుగా. ప్రతిపక్షం బురదలుతాయండి. నాయకత్వంలో ఏ తప్పు లేదండి. ఏ నాయకుడిని తిరుగుతున్నాడండి? ఏ నాయకుడిని కష్టపడుతున్నాడండి?
గెలిసినా గెలపోయినా కార్పొరేషన్ ఎవరైనా వైసీపీ మొత్తం తిరుగుతున్నారండి. వైసీపీలు దోసుకోవాలంటే వాళ్ళంతా దోసుకోవాలి. జగన్ ప్రభుత్వం దోసుకోవడం లేదు. ఈరోజు విఎంసీ నేను టాప్ మేస్తాను, టౌన్ ప్లానింగ్ ఇస్తున్నాను. నిన్న సోమవారం కానీ విఎంసీ సచివాలయానికి ఇస్తాడు. విఎంసీ దొంగతనం రెండో స్టాప్ చేయడం లేదు. ప్రభుత్వం పెట్టుకోవాలి, లోన్ తెచ్చుకోవాలి, ప్లాన్ తెచ్చుకోవాలి. సచివాలయానికి ఇచ్చేసాడు. దోసుకున్న అర్హత లేకుండా ఈరోజు ఏం జరుగుతుంది? కొత్త ప్రాసెస్ మీ సచివాలయం కనుక్కొని వాళ్ళు పరిపాలన లెక్క అయితే అంతా బాగానే ఉంది. అమ్మ ఒడి అందింది, అలాగే మామూలు రైతు భరోసా అందింది. అది ఏంటంటే ఈ ఐదేళ్ళకి ఇంకా వచ్చే సంవత్సరం అయింది. ఈ కరోనా రావడం వల్ల ఇసుక లేదు, అది లేదు అని ఉత్తనే అధికార పార్టీ వాళ్ళు కాదు ప్రతిపక్షాలు అలాగే దుమ్మెత్తి ఆయన మీద నీళ్ళ నిందిలేస్తున్నారు. కానీ బాగానే ఉంది పరిపాలన. అది గ్యారంటీ ఈ సంవత్సరం కాబట్టి 2001 కానీ కంపల్సరీగా ఇస్తారు ఇళ్ళ పట్టాలు. కానీ ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మించిన కానీ గ్యారంటీగా ఇల్లు వస్తాయి, స్థలాలు వస్తాయి. అది ఎవరంటే ఈయనకి పడకన్న పార్టీ ప్రతిపక్షాలు ఏదో ఇస్తారు వస్తారు అనే మాట కాదు, గ్యారంటీగా జగన్ బాబు గారు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వీళ్ళగానే వారు వాళ్ళు ఇలాగైనారు. అది ఒకళ్ళొకళ్ళు అది విమర్శించుకోవడమే కానీ పరిపాలన మటుకు బాగానే ఉందండి. అమ్మఒడి ఈయన ముఖ్యమంత్రులు అయినారు, ఎవరైనా ఒక 15,000 ఎవరైనా ఒక పిల్లడికి ఇచ్చారా? ఇచ్చారా? 25 సంవత్సరాలు 45 సంవత్సరాలు నాకు అది. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు చాలా పంటలు బాగున్నాయి, అది కూడా చేస్తానన్నారు జగన్ గారు. అది పరిపాలన మటు బాగానే ఉందండి. అది ఎవరో పడనోలు ఏదో అలాగే మాట్లాడడం కానీ మీరు ఎంక్వైర్ చేయండి, ఎవరినైనా చేయండి, ఏ డివిజన్ అయినా చేయండి, పల్లెటూర్లు పంచాయతీలు కానీ ఎక్కడైనా రైతులకి అందవలసింది రైతులకి, తల్లి అమ్మఒడి వాళ్ళకి అమ్మఒడికి, అలాగే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 చిల్లర ఎంత వేసారు మొన్న బ్యాంకులు. ప్రతి వాళ్ళకి ప్రతి డివిజన్లో మా వాళ్ళకి అందరికీ అందాయి, పెట్టిన వాళ్ళకి అందరికీ అందాయి. ఏజ్ తక్కువలకి మట్టుకు రూపాయి ఇవ్వలేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ కదా. అది అందరూ వ్యాపారాలు బాగుంటాయి, అందరూ సవ్యంగా తిరుగుతారు. ఏదో రూపాయి ఇది అద్రూపాయి వచ్చినా ఏదో అలా బతుకుతారు. ఏమి లేదు, ఇంకా ఏమి లేదు. ఇంకా ఈయన వచ్చిన తర్వాత అప్పుడు పాతయ్యే ఓపెనింగ్ అయినాయి, పాత గవర్నమెంట్లోయే ఓపెనింగ్ అయినాయి. ఈయనగా ఏం బిర్జి కట్టింది ఏమి కనపడతలా. కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఏదున్నా ఎట్లా ఉన్నా అందరికీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళు ఏదన్నా స్వయం ఇదిగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు రకరకాల కార్పొరేషన్స్ పెట్టారు, బాగున్నాయి అన్నీ. కాకపోతే ఇన్ని రకాలు నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు పదవుల కోసం అనే విధంగా ఉండకుండా దాని నుంచి కులాల వారీగా విభజించకుండా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ దీని మీద స్వయం ప్రతిపత్తి మీద బతకడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. అంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసినంత మాటకు న్యాయం చేసినట్టయితే కాదు. ఎవరైనా సరే పేర్లు పదవులు ఇటువంటివి కాదు కావాల్సింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయి? ఒక 3 మంత్స్ 6 మంత్స్ వీళ్ళు ఎంతమందికి వీళ్ళు సహాయం చేశారు, వాళ్ళు ఆ విధమైనటువంటి ఆర్థిక లబ్ధి పొంది అభివృద్ధి చెందారు అనేటటువంటిది మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే నేను చెప్పేది ఏంటంటే ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేటటువంటి కులాల విభజన అయితే వద్దు. ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో ఆర్థికంగా అందరినీ గుర్తించండి, వాళ్ళందరికీ సహాయపడే విధంగా ఏర్పాటు చేయండి. ఆర్థిక అవసరాలు కానీ లేకపోతే విద్యా అవసరాలు వైద్యం ఏదైనా సరే కులాల విభజన అనేటటువంటిది వద్దు. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అయితే ఉన్నాయి వాటిని గుర్తించి దాని ద్వారా ఇప్పుడు ఒక 10,000 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాం. అది మనం చేసినటువంటి ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి రుణం 50,000 నాకు ఒక 1 ఇయర్లోనో ఒక 6 నెలలోనో నేను ఖర్చు పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ 1,00,000 రూపాయలు మళ్ళీ 2 లక్షలు ఇస్తారా? నేను తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి తగ్గట్టుగా ఫ్యూచర్లో నాకు నెల నెల ఇన్కమ్ వచ్చే విధమైనటువంటి నేను వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదైనా వృత్తి కానీ అవలంబిస్తే ప్రభుత్వానికి భారం అవ్వదు, నేను కూడా అభివృద్ధి చెందినవాడిని అవుతాను. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ విధంగా హోప్ ఇవ్వాలి. ఆ విధంగా ఎవరికి వాళ్ళు బతికే విధంగా గుర్తించాలి. కానీ కుల విభజనలు అయితే మళ్ళీ వేళ్లలో రకరకాలైనటువంటి తెగలు కులాలు మతాలు ఇటువంటి రావటం, తర్వాత అవి ఒక వర్గానికే చెందటం, దానివల్ల మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ మామూలు సాధారణ స్థితికి గతంలో ఉన్న విధంగా అయిపోవటం, ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా చూడాలి. బీసీలకి ఒక వర్గానికి న్యాయం చేసినట్టే అది సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒక వర్గంని పట్టుకొని వాళ్ళకేదో చేయడం కాకుండా ఫైనాన్షియల్గా ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ టాలెంట్ కూడా తీసుకోవాలి. గుర్తించడమే కాదు, వీక్గా ఉన్నదే కాకుండా దానికి స్క్రూటినైజ్ కూడా చేయొచ్చు. నేను ఒక ఇండస్ట్రీ పెట్టడానికి నాకు టాలెంట్ ఉంది,
అనేది నిజంగానే ఇతని దగ్గర టాలెంట్ ఉంది అని అంటే ఇతనికి ఏ విధంగా వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏ విధమైన సహాయం చేయొచ్చు అలా చేస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూడకుండా ఉంటారు అది నా ఒపీనియన్ సార్ సార్ చెప్పింది కూడా అదే తప్పకుండా జరుగుతుంది జరగడం లేదని అంటలేదు కొంత కొంత మట్టుకు న్యాయం జరుగుతుంది బీసీ వర్గాలకి సొసైటీస్ అని కార్పొరేషన్ అని చెప్పేసి అది విడగొట్టి వాళ్ళకి ఏదో సహాయం చేయాలనే దీంతో ఉంది అందులో ఎంతో కొంత న్యాయం లేకపోలేదు కాకపోతే ఏంటంటే అలాగే అందర్నీ కూడా గుర్తించి అందరికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి నెల వాడి సంసారం నడుపుకోవడానికి సరిపడా సంపాదించుకునే ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంతింత కోట్లు కూడా వెచ్చించాల్సిన అవసరం ఉండదు అది నా ఒపీనియన్ అది అన్నిటికీ ఒకే ఆన్సర్ అమ్మా దీనికి విడివిడిగా ఏం లేదు ఇప్పుడు సార్ చెప్పినా నేను చెప్పినా ఓవరాల్గా ఏంటంటే ఇది ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ వీకర్ సెక్షన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కాకపోతే అది అది ఏదో సంవత్సరానికి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అని వీళ్ళు ఎదురు చూసే పని లేకుండా ఒకసారి ఏదైనా హెల్ప్ చేస్తే ఇక వాడు బ్రతుకు వాడు బ్రతికే విధంగా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న పథకాలు బాగానే ఉన్నాయి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ అది ఎంతవరకు వర్కింగ్ దానికి ఎంత ఫండ్ శాంక్షన్ అవుతుందా లేదా ఆయన చూసుకోవాలిగా చూడాలమ్మా ఎలా జరుగుతుందండి భవిష్యత్తు ఏం చెప్తాం మనం ఏం జరుగుతుంది అనేది జరిగితే కానీ తెలుస్తుంది కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు ఫండింగ్ లేదు దానికి దాని కార్యక్రమాలు ఏం జరగట్లాగా చర్మల్ని అనౌన్స్ చేశాడు జరగట్లేదు కదా జరిగితే తెలుస్తుంది చూడాలి వెయిట్ చేయాలి ఇంక అప్పుడేముంది ఏంటంటే ఏం చెప్తామమ్మా అడ్మినిస్ట్రేషన్ అది వాళ్ళు ఎలా ఉంటే అలా చేస్తారు అడ్మినిస్ట్రేషన్ ప్రకారం చేస్తారు మనం చెప్పినట్టు చేస్తారు పౌరుడు ఏం చెప్తాడు మనం ఏం చెప్తాం అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారు కమాండ్ చేయగలం మనం ప్రస్తుతం ఉన్న ఎకనామికల్ పరిస్థితి కానీ ఇవి చూస్తే ఇక పనులే ముందుకు వెళ్ళవు జగన్ గారు లెటర్ ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఎవరు మాట్లాడేటటువంటి విషయం కాదు మోడీ గారు అమిత్ షా గారు కోర్టులో ఉంది ఆ బాలు వాళ్ళు ఎలా అనుకుంటే అలా అవుతుంది సామాన్యులు మాట్లాడతారయ్యా కోర్టుల గురించి సామాన్యులు మాట్లాడేటటువంటి విషయం కాదు అదా ఎవరు దోచుకోరు అవునయ్యా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు అన్నారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు దోచుకోలేదో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దోచుకోలేదా ఏంటి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు దోచుకోలేదా ఎవరు దోచుకోలేదయ్యా సామాన్య ప్రజలే తంకనాగిపోయేది అది కొద్దిగా టైం పడుతుంది 6 సంవత్సరాలు సంవత్సరంన్నరలో ఏం చేయగలరండి ఎవరైనా ఏం చేయగలరు ఎవరైనా ఎవ్వరు ఏం చేయలేరు సంవత్సరంలో ఇదేమైనా గ్యారంటీనా చేయడానికి న్యాయమే చేసింది కదండి 53 పొలాలని కార్పొరేషన్ పెట్టారుగా న్యాయమే చేసిందిగా అందరికీ బాగానే న్యాయం జరిగిద్ది అనుకో అనుకుంటున్నాం మేము ఇప్పుడు కార్పొరేషన్ పెడితే ఎవరి పొలాలు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారుగా మళ్ళీ ఓసీలకు కూడా చేయాలి ఓసీలు అంటే మళ్ళీ ఓసీలకు కూడా చేయాలిగా వాళ్ళకు కూడా చేయాలి బీసీలు అంటే ఇప్పుడు 53 పొలాలు ఓసీలు వీళ్ళంటే మళ్ళీ వాళ్ళకు కూడా చేయాలి న్యాయం చేయాలిగా కుల వర్గీకరణ అంటే మళ్ళీ ఆయన కాస్ట్ కాదుగా బీసీ కాదుగా ఆయన ఓసీ కిందే కదండి రెడ్డి గారని అందరికీ ఇప్పుడు సమానంగా ఓసీలకి ఇప్పుడు మా ముస్లింస్ కూడా బాగానే ఉందిగా బాగానే ఉందండి ప్రస్తుతానికి లేకపోతే కొద్ది డెవలప్మెంట్ ఇంకా అవ్వాలి ఈ ఫస్ట్ సారి కదా రెండోసారి ఏమైనా చూడాలి సంసనారు బాగానే ఉంది బాగానే చేసినట్టు ఉంది నా బిడ్డలాగా నాన్న మేము అందరూ బాగున్నాం అతని గురించే నేను దాదా పట్టడం కొంచెం వర్షాలు అయ్యి వచ్చింది కదా కాస్త తిండికి మాత్రం ఇబ్బంది ఉంది మనకి పనికి అంతే అతను బాగా ఉండాలా అని కోరుతున్నా అన్నీ అందుతున్నాయమ్మా నెల నెల అద్దె కట్టుకుంటున్నా ఇల్లు లేదు నాకు ఉండటానికి ఇల్లు లేదు ఒక పిచ్చి అబ్బాయి ఉన్నాడు నా దగ్గర పని ఏం లేదు నేను పని చేసుకుని బతుకుతున్నా ఇక్కడ అరండల్పేట విజయటాకీస్ దగ్గర పని చేస్తాను నేను అవును నాన్న బాగా అందిస్తున్నారు పడకపోతే కూడా మళ్ళీ 2 రోజులైనా సాయంకాలం అయినా మాకు అందించి ఇస్తున్నారు బాగానే ఉంది నాన్న ఇప్పుడు దాకా మేము చెప్తున్నాం కదా బాగానే జరుగుతుంది ఏమవుదు ఎందుకంటే అతని గురించి మేము బాధపడే కదా వాళ్ళ నాన్నగారు ఉండిన కాడి నుంచి మేము మాకు తెలుసు ఆ పద్ధతి వాళ్ళ నాన్నగారు గురించే మేము ఈ పిల్లడు కూడా పైకి రావాలా ఇతను కూడా చాలా బాధపడ్డారు మధ్యలో అని మేము కూడా అనుకొని నేనే కాదు అందరూ అనుకొనే వేసాము ఓటు
గెలిచారు. ఇప్పటికి మాత్రం మాకు బాగానే ఉంది నాన్న, అన్ని చేస్తున్నారు. అంటే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. కానీ 90% బాగానే ఉంది ఆయన పరిపాలన. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. అభివర్ధ అంటే ఏదమ్మా, ఇంకా 2 సంవత్సరాలే అయ్యింది ఆయన పరిపాలనలోకి వచ్చి. మెల్లిగా చేస్తాడు, మొన్నటిదాకా కరోనా ఉంది, దానివల్ల అసలు ఆదాయం లేదు గవర్నమెంట్కి. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి కరోనా, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. రూపాయి సంపాదన లేదు మొన్నటిదాకా. రాష్ట్ర గవర్నమెంట్ కూడా అన్ని అప్పులు చేసింది. అది చర్యలు బాగానే తీసుకున్నారు కదమ్మా, మాస్కులు ఇవ్వటం అని, తర్వాత ఏమో అవి డ్రాప్స్ అయ్యి వేశారు. వాలంటీర్లు పింఛన్లు అవి కూడా పొద్దున్నే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. అది బియ్యాలు అందుతున్నాయి అండి, పిల్లలకి స్కూల్ బట్టలే కానీ మళ్ళీ చదువుకోవడానికే కానీ కొట్టుకుంటే బాగానే ఉంది. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము అని ఇచ్చారు. పట్టా కాగితాలు కూడా ఇచ్చారు ఓళ్ళల్లా. మరి అడ్డుపడుతున్నాడు అని మనం ఏం చేస్తుందా? ఆయన అడ్డుపడుతున్నాడు, ఆయన చేసేది తప్పే, చంద్రబాబు నాయుడు చేసేది. జగనేమో లేని వాళ్ళకి ఇస్తున్నాడు ఇల్లు, మరి అడ్డుపడుతున్నాడు. మరి ఇవ్వాలి లెక్కపరి ప్రజలకు, ఇవ్వాలి లేని వాళ్ళకి. అద్దెలు కంటే అన్నాలని ఉంటాం, అద్దెలకి 4,000 5,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఇంట్లో నుంచి ఇంటికి వస్తేనే చేయారితే డొక్క ఆడుద్ది. పనులు లేని వాళ్ళకి పనులు ఉండట్లేదు, రోడ్ల మీదకి వస్తుంటే. మాకేమో ప్రైవేట్ పనులు చేసుకుంటాం, మా సొంతగా పనులు డ్రైనేజ్ పనులు ఇలా చేసుకుంటాం. అవి తగిలితే తగులుతాయి, లేదంటే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.